సత్యాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి కష్టాలు తీరాలి, అలాగే సుఖాలు కావాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అని అంటే సాక్షాత్తు అమ్మవారైన లక్ష్మీదేవిని, తర్వాత వెంకటేశ్వర స్వామిని, తర్వాత గోదాదేవిని పట్టుకోవాలి. ఏ అవతారం ఎత్తినా సరే, వెంకటేశ్వర స్వామి ఏ అవతారం ఎత్తినా కూడా ఈ తల్లులిద్దరూ పక్క పక్కన ఉంటాం, అలాగే మనం సేవించుకుంటాం అన్నది మనకు తెలుసు. మనకి భూములు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా కూడా శ్రీదేవిని భూదేవిని కూడా మనం ఆరాధించుకోవాలి. మనందరికీ కూడా గజలక్ష్మి కాయిన్, మన బాలాజీ వాళ్ళందరూ కూడా మాక్సిమం గజలక్ష్మి కాయిన్ తీసుకెళ్ళడం, వాళ్ళు ఆరాధించుకున్న తర్వాత అమ్మ బాగుందని చెప్పడం కూడా నాకు జరిగింది. అలాగే ఇప్పుడు నేను గజలక్ష్మి కాయిన్తో పాటు మనకి గోదాదేవిని కూడా, ఇంట్లో వెండి గోదాదేవిని కూడా ఆరాధించుకుంటే చక్కగా ఇంట్లో ప్రశాంతత, రూపాయలకు లోటు లేకుండా. అందులోనూ మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను, మా గురువుగారు చెప్పేవారు, గోదాదేవిని గనక ఆరాధించిన ఇంట్లో గోదావులు నిండేలాగా డబ్బు వస్తూనే ఉంటుంది అని అన్నారు. అంటే మనం చేసే దాన్ని బట్టి, ఆ తల్లి పాదాల మీద మనసు పెట్టి పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం అనేది మనకి శీఘ్రంగా కలుగుతుంది. మీరు ఎవరైనా సరే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు గనక కనుక్కున్నట్టయితే గోదాదేవి గురించి ఎంతో విశేషంగా చెప్పడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లిని మేము అంత అందంగా ఆరాధిస్తాము, అంత అందంగానూ మమ్మల్ని కరుణిస్తుంది, అందులో సందేహమే లేదు. అయితే మీకు ఎవరికైనా కావాలి అని అంటే కనుక బుక్ చేసుకోండి. మీకు ముందు వీడియోలో నేను ఆ తల్లిని చూపించాను, బుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అసలు ఈ తల్లిని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించడం, అటు గజలక్ష్మీదేవిని ఇటు గోదాదేవిని ఆరాధించటం వల్ల మన ఇంట్లో ఎలాంటి రూపాయికి లోటు లేకుండా మెల్లమెల్లగా మనం ఉచ్చస్థితికి ఎలా వెళ్తాము. అందులోనూ మీకు చూడండి, రేపు నాకు దీపావళికి మెయిన్గా నేను దీపావళికి పూజ అనేది చేస్తాను తల్లికి. ఎందుకంటే నిరుడు మనందరికీ కూడా కుబేర యంత్రాలు నేను పంపించాను, ఈ సంవత్సరం అడుగుతున్నారు, కానీ కొంతమందికి మాత్రం చేయించాను నేను. ఆ కుబేర యంత్రాలకు కూడా మీరు దీపావళి 3 రోజుల్లో మీరు ఎలా పూజ చేయాలి ఆ యంత్రానికి అన్నది నేను చెప్తాను. అలాగే గజలక్ష్మి కాయిన్కి కూడా మీరు ఎలా చేయాలన్నది నేను చెప్తాను. అలాగే మనకి ఇంక ఈ గోదాదేవి కూడా ఉందనుకోండి, ఈ తల్లిని కూడా మీరు ఎలా ఆరాధించాలి అన్నది కూడా నేను చెప్తాను. అందులోనూ 3 రోజులు అంటే దీపావళి 3 రోజులు పూజ చేసేసిన తర్వాత గబగబ ప్యాకింగ్లు చేసి మీకు పంపించేస్తే మీ దగ్గరికి ధనుర్మాసం వచ్చేటప్పటికి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరి ఇంటికి కనుక ఆ తల్లి వచ్చేస్తే కనుక అప్పుడు నేను చెప్తాను ఆ తల్లిని ఎలా ఆరాధిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది నిలబడుతుంది, స్థిరంగా ఉంటుంది. చూడండి, నేను బీరువా చెప్పాననేసి బీరువా పెట్టుకున్నాక చాలా బాగుందమ్మా అన్నారు. మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, పరసలో పెట్టుకోవచ్చు, ఈ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. గోదాదేవిని ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ గోదావులు నింపుతుంది, అంటే ఆ తల్లి ఆకర్షింపబడుతుంది, డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది. కానీ ఈ తల్లిని చేయించాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఆఖరికి నాకు ఇప్పుడు ఈ తల్లి చెన్నైలో చేయించడం ద్వారా మీ అందరికీ నేను పంపించగలుగుతున్నాను, అందులోనూ నేను చేయించుకోగలిగాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అలాగే మీరు రిప్లై ఇవ్వడం అంటే 1 రోజు 2 రోజులు టైం పడుతుంది, మీరేం కంగారు పడదు, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు. అలాగే మీరు తెప్పించుకోవాల్సింది ఏంటంటే నాకు దీపావళికి అయిపోవాలి, అంటే దీపావళికి ముందే మీరు తెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే తెప్పించుకుంటే మీ గోత్రనామాలతోటి చక్కగా నేను పూజ అనేది చేయించేయడం అనేది ఉంటుంది. సరే, పరిహారాల్లో కనుక వెళ్ళినట్టయితే మనిషి జీవితంలో సునాయసంగా రాత్రికి రాత్రే మనకి డబ్బు వచ్చేయాలి, మనం అప్పులన్నీ తీర్చేసుకోవాలి, సుఖంగా సంతోషంగా హ్యాపీగా కారులో తిరగాలి అని అంటే మీరు ఈ పని చెయ్యండి అనేసి ఎవరైనా అన్నారనుకోండి, మ్యాక్సిమం అంటే నేనేదైనా రెమెడీ చెప్పినా నిజమేనేమో అని అనుకుని చేస్తున్నారు కదా. అలాగే నేను చెప్పే రెమెడీలు సాత్వికంగా అంటే సునాయసంగా గట్టెక్కడానికే తప్ప, ఊరికే ఇవాళ చేస్తే మనం తెల్లారికి తెల్లారే, మనకి ఒక రకంగా చెప్పాలంటే పైనుంచి హెలికాప్టరో లేకపోతే ఫ్లైటో వెళ్తా మనకి ఇంటి మీద మూట పడేస్తుందని నేను ఇప్పుడు చెప్పనమ్మా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే
ఇంకొకటి చాలా మంది ఫోన్ చేసి నన్ను అడిగేది ఏంటంటే గుర్రపు నాడ గురించి అడుగుతున్నారు. అమ్మ గుర్రపు నాడ మేము పెట్టుకున్నాం మాకు ఎలా ఉంది? కొంతమంది నేను జాతకాలు చూసేటప్పుడు వాళ్ళకి కొన్ని కొన్ని దోషాలు ఉండి పర్వాలేదు బాగుంది అని అనుకున్న తర్వాత చాలా సమస్యల్లో చాలా కష్టాల్లో చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు. ఏంటమ్మా మీరు ఇంటికి ఏం కట్టారు లేకపోతే దేవుడి మందిరంలో ఏముంది? ఇలా నేను జాతకం చెప్పడం అన్నది గనక నేను చేసినప్పుడు వాళ్ళని కంపల్సరిగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి వాళ్ళ పెళ్లి డేట్కి సంబంధించి వాళ్ళ వాస్తు వాళ్ళు ఏ దిశలో ఉంటున్నారో అది అలాగే వాళ్ళ కార్ నెంబర్లు అలాగే వాళ్ళ ఇంటికి ఏమన్నా కట్టారా చేశారా అనేసి ఇట్లన్నిటి నుంచి కూడా పరిశీలించుకుని అమ్మ మీకు దీనివల్ల మీకు ఈ కష్టం వస్తుంది అమ్మ మీకు దీనివల్ల ఈ కష్టం వస్తుంది అనేసి నేను ఖచ్చితంగా చెప్తానండి. అలాగే కొంతమందికి డౌట్ ఏంటంటే నేను గనక న్యూమరాలజీలో గనక కరెక్షన్ చేస్తే దాన్ని తీసుకెళ్ళి మనం గవర్నమెంట్ లెక్కల్లో పూర్తిగా మార్చేయాలా అలాగే బ్యాంకులో ఉన్న సైన్లన్నీ మార్చేయాలా అన్న డౌట్లు మీకు. అలాంటిది ఏమీ చెయ్యను. అలాగే ఎందుకంటే మీరు కేవలం ఇంట్లో రాసుకునేటట్టు ఇంట్లో రాయడం వల్ల మీ జాతకాన్ని ఆ భగవంతుడు మార్చేటట్టుగా నేను చేయటమే తప్ప నేను పూర్తిగా మీరు గవర్నమెంట్ లెక్కల్లోనూ బ్యాంకుల లెక్కల్లోనూ ఇక్కడ అక్కడ మార్చేయండి అనేసి మాత్రం నేను చెప్పను. అయితే ఈ మాత్రం ఈ బుక్ ఎందుకు చెప్తున్నానంటే ఇలా నేను అడుగుతుంటాను. ఈ అడిగినప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ చిన్న చిన్న దోషాలు చిన్న చిన్న ఇవి ఉన్నా కూడా వీడు గుర్రపు నాడ అండి, చాలామంది పాపం నిజంగా అనకూడదు కానీ మనకి ఇప్పుడున్న జనాలకి సమస్యల్లో ఇలా విని గుర్రపు నాడ తెచ్చుకుని ఇంటికి సింహద్వారానికి కట్టమని కొట్టేటప్పటికీ ఏమవుతుంది అని అంటే గుర్రపు నాడ గురించి మీకు తెలుసో తెలీదో నాకైతే తెలీదు, అందరూ గుర్రపు నాడ తెప్పించుకుంటుంటే గుర్రపు నాడని ఎప్పుడెప్పుడు తీస్తారండి? అందులోనూ ఏ గుర్రం నాడా తీసుకురావాలి? అందులోనూ ఆ గుర్రానికి నాడా బిగించిన తర్వాత ఆ గుర్రం స్వారీ చేసిన తర్వాత కొన్ని రోజులకి బాగా అరిగిపోతే ఆ అరిగిపోయిన గుర్రపు నాడాన్ని తీసుకొచ్చి ఒక శుక్రవారం రోజునాడు అంటే లక్షవారం రోజునాడు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి పక్కన పెట్టి శుక్రవారం రోజునాడు సాక్షాత్తు మహాలక్ష్మి కింద పూజలన్నీ చేసి అప్పుడు అక్కడ అదేంటి గుమ్మానికి కొట్టడానికి వాళ్ళకి దిశకి నప్పిన ముహూర్తంలో అప్పుడు గనక కొట్టినట్టయితే వీళ్ళకి యోగం అనేది ఉంటే గుర్రపు నాడ పెట్టుకుంటాం వలన లక్ష్మీదేవి కరుణిస్తాదన్న యోగం ఉన్నట్టయితేనే వీళ్ళకి కలిసి వస్తుంది. లేదనుకోండి కలిసి రాదు. కలిసి రాకపోవడం అలా కాకుండా గుర్రం అంటేనే చూడండి మనకి ఏనుగులు కానీ ఒంటెలు కానీ ఇంకోటి కానీ స్లోగా పరిగెడతాయి. గుర్రం ఎంత ఫాస్ట్గా పరిగెడతాయి అంత ఫాస్ట్గా డబ్బులు వెళ్ళిపోతాయండి. అంటే మనం ఏమనుకుని తెచ్చుకుంటున్నా అంత ఫాస్ట్గా డబ్బులు ఇంట్లో వచ్చేస్తాయని తెచ్చుకుంటున్నారు అంత ఫాస్ట్గా డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఏంటి అంటే గుర్రపు నాడ గనక ఎవరి ఇంటికైతే కొడతారో ఎవరి ఇంటికైతే దాన్ని కొంతమంది ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటున్నావమ్మా పెట్టుకున్నావమ్మా అన్నారు, అలాగ నేను తీసేయమన్న తర్వాత అమ్మయ్యా చాలా బాగుందమ్మా అన్న వాళ్ళు చాలామంది అన్నారు. కొంతమందికి అయితే హార్ట్ బీట్ చాలా వేగంగా కొట్టుకుంటుంటుంది అన్నమాట అండి. అలాగే కొంతమందికి ఏంటి అంటే తెలియక పాపం వీళ్ళు గుర్రపు నాడ తెచ్చుకున్న తర్వాత కష్టాల్లోకి వెళ్ళిపోయి అప్పులైపోయి అసలు రేపు వచ్చి వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టేస్తారేమో వాళ్ళు నన్ను ఏం చేసేస్తారో పరువు పోతుందని కొంతమంది ఒక రకంగా చెప్పాలంటే గుండెపోటులు తెచ్చేసుకున్న వాళ్ళు ఉన్నారు, హెల్త్ షుగర్ పెరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, బీపీలు పెరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీనమాట. ఇలా నేను చూసినప్పుడు నన్ను అడిగితే నేను చెప్పేటప్పటికి అయ్యో అలాగా అమ్మ అనేసి పాపం తీసేసిన తర్వాత అమ్మయ్య చాలా ప్రశాంతం ఎంత అప్పు ఉందమ్మా అప్పు ఉంది నేను కాదనట్లు కానీ తీరుస్తానన్న ధైర్యం ఉందమ్మా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మాట మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే గుర్రపు నాడ అనేది అందరికీ నప్పదు, అది ఒకటి తెలుసుకోండి. ఫస్ట్ నప్పాలన్నా కూడా దాన్ని టెస్ట్ చేసుకోవాలి. కొన్ని టెస్టింగ్లు గనక మనం పెట్టుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పెట్టుకోకూడదు. అందరి జాతకాలకి గుర్రపు నాడ అనేది సెట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా అంటే ఏదో అనకూడదు కానండి మార్కెట్లో ఒకప్పుడు చూడండి పందు పుల్లలు అమ్మేవారు అలా అమ్మేస్తున్నారు ఏంటి గుర్రపు నాడాలన్నమాట. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తుందో అన్నది తెలియకుండా పాపం వీళ్ళ కష్టాల కోసం, వీళ్ళనే అనుకోకూడదు అనుకోండి, వీళ్ళ కష్టాల కోసం తెచ్చుకుంటున్నారు పెట్టుకుంటున్నారు ఇంకా కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు.
కాబట్టి గొర్రపనాడ నేను చెప్పేది ఒకటే, అంటే నా అనుభవంలో నేను చెప్తున్నాను, చాలా మందిని నేను చూశాను. కాబట్టి నేనైతే గొర్రపనాడ అనేది నేను మా ఇంటికి పెట్టలేదమ్మ. ఎందుకని అంటే మనం గబుక్కుని పెట్టిన తర్వాత గబుక్కుని కిందకు జారిపోయాం అనుకోండి, ఉన్న స్థితి నుంచి కిందకు జారిపోయాక మళ్ళీ ఉన్న స్థితిలోకి వెళ్ళడానికి చాలా కష్టపడాలి. అందుగురించి ఎవరైనా సరే గొర్రపనాడ పెట్టుకోవాలి అంటే టెస్ట్ చేయాలి, అందులోను జాతకం లెక్కల్లో బాగా పరిశీలించుకోవాలి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు గనక సమస్యలు పడుతూ మీ ఇంటికి గుర్రపనాడ కనుక ఉన్నట్టయితే తీసేయండి. తీసేసి చక్కగా దాన్ని ఏం చేయాలి అని మీరు అనుకుంటారు. ఒక అంటే శుక్రవారం మంగళవారం కాకుండా ఏ శనివారం నాడో లక్షవారం నాడో ఏది సోమవారం బుధవారం అంటే శుక్రవారం మంగళవారం కాకుండా శుభ్రంగా తీసుకెళ్ళి ఎక్కడైనా పారే నదిలో వేసేసి ఒక దండం పెట్టుకుని వచ్చేసేయండి. అంటే ఈ డౌట్ కూడా మీకు వస్తుంది కాబట్టి, లేదమ్మా అని అంటే తీసి చూస్తామంటే తీసేసి ఒక పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక నెల రోజులో రెండు నెలలో ఒక ఆరు నెలల పాటు గుర్రపనాడ తీసేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. తీసిన తర్వాత బాగుందనుకోండి పెట్టుకోండి, అసలు పెట్టుకున్నప్పటికాడి నుంచే బాగుందనుకోండి తీయకండి, అలా చెయ్యండి. అలా చేసినట్టయితే సాక్షాత్తు భగవంతుడు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది, భగవంతుడు అనుగ్రహం. మీరైనా నేనైనా బాగుండటం కోసమే కదా ఏ పరిహారం చేసినా కూడా. మన కష్టాల్లోకి వెళ్ళిపోయే పరిహారాలు మనం చెయ్యకూడదు, అసలు అలాంటి జోలికి వెళ్ళకూడదు. కాబట్టి మనందరం బాగుండాలని, ఆ అమ్మ అనుగ్రహం మనకు కావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాం. జై శ్రీ.